మనం తీసుకున్న గాలి మొదటిగా నాసికా రంధ్రాలు నాసికా కుహరం గ్రసని స్వరపేటిక వాయునాళం శ్వాసనాళాలు వాటి శాఖల ద్వారా ఊపిరితిత్తుల్లోకి గాలి వస్తుంది అలా వచ్చిన గాలి ఊపిరితిత్తుల యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాలైనటువంటి వాయుగోనంలోకి చేరుతుంది ఇక్కడే ఊపిరితిత్తులు మరియు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం ఈ వ్యవస్థను మేక ఊపిరితిత్తులలో చూద్దాం ఇప్పుడు మనం మేక ఊపిరితిత్తులలో ఉచ్ఛ్వాస మరియు నిచ్ఛ్వాస ప్రక్రియలు ఎలా జరుగుతాయో చూద్దాం ఇప్పుడు మనం చూస్తుంది వాయునాళం ఇది కుడి ఊపిరితిత్తే ఇది ఎడమ ఊపిరితిత్తే వీటిపైన వీటి భద్రత కోసం రెండు పొరల నిర్మాణం ఉంటుంది దాని పేరు ప్లూరా ఇప్పుడు మనం వాయునాళాన్ని కోసి అధ్యయనం చేద్దాం వాయునాళం రెండు శ్వాసనాళాలుగా చీలుతుంది ఇప్పుడు మనం వాయునాళం యొక్క శాఖలను చూద్దాం ఒక శ్వాసనాళం ఒక్కొక్క ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది ఈ శాఖలు మరిన్ని శాఖలుగా విడిపోతాయి ఈ శాఖలను శ్వాసనాళికలు అంటారు ఈ శ్వాసనాళికలను గమనిద్దాం ఈ ప్రతి శాఖలు కంటికి కనబడని వాయు కోశాలు అని పిలువబడే ఒక కణంతో ముగుస్తాయి ఇక్కడే ఊపిరితిత్తులు మరియు రక్తం మధ్య వాయు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం కుడి మరియు ఎడమ ఊపిరితిత్తులలోని శాఖలను చూస్తున్నాం మనం తీసుకున్న గాలి మొదటిగా నాసికా రంధ్రాలు నాసికా కుహరం గ్రసని స్వరపేటిక వాయునాళం శ్వాసనాళాలు శ్వాసనాళికల ద్వారా వాయుగోనంలోకి చేరుతుంది ఈ వాయుగోనంలోనే ఊపిరితిత్తులకు మరియు రక్తానికి మధ్య వాయు మార్పిడి జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్న సి ఆకారపు మృదులస్థి వలయాలు వాయునాళం ముడుచుకుపోకుండా కాపాడతాయి ఇదే విధంగా మానవుడిలో కూడా ఈ వ్యవస్థ పనిచేస్తుంది